గుడ్ మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫేస్బుక్ రిలయన్స్ జియోలో ఇన్వెస్ట్ చేస్తుంది. సో రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్ సంస్థలో సుమారుగా 43,574 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసేందుకు ఫేస్బుక్ ముందుకొచ్చింది. అఫ్కోర్స్ ఈ డీల్ చాలా రోజులుగా నలుగుతున్నదే. ఇది ఇప్పుడు ఎంటర్ప్రైజ్ వాల్యూ ఆఫ్ ఆల్మోస్ట్ 4.6 లక్ క్రోర్స్ ఎంటర్ప్రైజ్ వాల్యుయేషన్స్ దగ్గర జియో ప్లాట్ఫామ్స్లో ఫేస్బుక్ ఇన్వెస్ట్ చేస్తుంది. సో ఇదొక న్యాచురల్ మ్యారేజ్గా చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇద్దరికి కూడా విన్ విన్ సిచ్యువేషన్ అవుతుంది. సో ఇద్దరికి క్రాస్ ఎనర్జీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో ఈ ప్లాట్ఫామ్ షేరింగ్ అనేది భవిష్యత్తులో ఇలాంటి డీల్స్ మనం చాలా చూస్తాం. సో ఇంతకుముందు మనం రిలయన్స్ రిటైల్లో అమెజాన్ పార్టిసిపేషన్ చూసాం, అలాగే ఇప్పుడు మనకు ఇటువంటి ఫేస్బుక్ వచ్చేసి రిలయన్స్ జియోలో ఇన్వెస్ట్ చేయటం. సో గతంలో మనం ఒక 20 ఏళ్ల క్రితం అయితే ఇలాంటివి మనం అసలు చూస్తామా అన్న సందేహం ఉండేది, సమస్యలు ఉండేవి. సో ఒకవేళ మీరు యాపిల్ మ్యాక్ యూజర్ అయితే మైక్రోసాఫ్ట్ విండోస్కి వీళ్ళిద్దరికీ యుద్ధం నడిచేది. సో అసలు ఆ రెండింటికి మధ్య ఒక ఫ్రెండ్షిప్ ఉంటుందని ఎప్పుడు ఊహించలేకపోయేవాళ్ళు. ఇప్పుడు అది ఈజీగా చేసుకునే వీలుంది. సో అలాగే ఇప్పుడు కూడా ఇటువంటి డీల్స్, ప్రత్యేకించి కోవిడ్ తర్వాత ఇలాంటి డీల్స్ చాలా జరుగుతాయి. అండ్ ఇప్పుడు జరిగిన డీల్లో పెద్ద సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏమీ లేదు. కాకపోతే వాల్యుయేషన్ మార్కెట్ ఊహించిన దానికంటే కూడా మార్కెట్ ఒక 3.5 లక్ క్రోర్స్ అలా ఉంటుందేమో, ఆర్ మ్యాక్సిమం 4 లక్ క్రోర్స్ ఎంటర్ప్రైజ్ వాల్యుయేషన్ ఊహించింది. దానికి భిన్నంగా ఇప్పుడు 4.6 లక్ క్రోర్స్ వాల్యుయేషన్స్ దగ్గర. అండ్ మనం మర్చిపోకూడని విషయం ఏంటంటే ఇప్పటిదాకా కంట్రీలో లార్జెస్ట్ ఎఫ్డీఏ డీల్ ఇది, $5.7 బిలియన్ మనం డాలర్స్ టర్మ్స్లో చూడాలంటే. అలాగే రిలయన్స్ కూడా ఇది ఒక మంచి డెట్ తగ్గించుకునేందుకు ఒక మంచి అవకాశం, ఎందుకంటే రిలయన్స్కి సుమారుగా 2.5 లక్ క్రోర్స్ గ్రాస్ డెట్ ఉంది. క్యాష్ క్యాష్ ఈక్వలెంట్స్ తీసేసినా కూడా ఆల్మోస్ట్ ఒక 1.5 లక్ క్రోర్స్ నెట్ డెట్ ఉంటుంది. సో ఈ డెట్ని తగ్గించుకోవడానికి ఇప్పుడు వచ్చే ఈ 45,000 or 44,000 కోట్ల రూపాయలు చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఆరామ్కోతో రిలయన్స్ గతంలో పెట్రోకెమికల్స్ పెట్రోలియం సెక్టర్కి సంబంధించి రిలయన్స్కి 3 ప్రధానమైన వెర్టికల్స్ మనందరికీ తెలిసిందే. 1 ఆయిల్ అండ్ గ్యాస్, 2 మనకు రిలయన్స్ రిటైల్, 3 రిలయన్స్ జియో. సో ఇప్పుడు జియో రిలయన్స్ రిటైల్లో డీల్స్ కుదిరాయి. కానీ క్రూడ్ ప్రైసెస్ భారీగా తగ్గుతున్న నేపథ్యంలో గతంలో సౌదీకి చెందిన ఆరామ్కో ఈజ్ వరల్డ్స్ నెంబర్ 1 పెట్రోలియం కంపెనీ. సో వరల్డ్స్ నెంబర్ 1 పెట్రోలియం కంపెనీ ఆరామ్కోతో రిలయన్స్ డీల్ కుదుర్చుకోవాలనుకుంది. కానీ ఇప్పుడున్న నేపథ్యంలో ఈ క్రూడ్ ప్రైసెస్ ఎంత భారీగా పతనమైన నేపథ్యంలో ఆ డీల్ అసలు కుదురుతుందా లేదా అన్నది ప్రశ్నార్థకం. కాబట్టి ఫేస్బుక్ డీల్ ఈజ్ ఎ మస్ట్ ఫర్ రిలయన్స్ ఇండస్ట్రీస్, సో దట్ ఇట్ కెన్ రిడ్యూస్ ఇట్స్ డెట్ బర్డెన్ అండ్ తన ఎక్స్పాన్షన్ ప్లాన్స్. అండ్ జియో ఆపరేషనల్ ఇన్కమ్ రాబోయే రోజుల్లో డబుల్ అవుతుందని ఫేస్బుక్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో దాన్ని బట్టి జియో పెర్ఫార్మెన్స్, ఎందుకంటే ఇక ఐలాండ్ గ్యాస్ బిజినెస్ అనేది కొంత వెనుకబడుతుంది, బట్ ఈ న్యూ ఏజ్ వర్టికల్స్ రిటైల్ అండ్ జియో మాత్రం చాలా స్ట్రాంగ్గా ముందుకు వెళ్తాయని ఫేస్బుక్ లాంటి సంస్థలు నమ్ముతున్నాయి. కాబట్టి ఈ డీల్ కుదిరింది. అండ్ ప్రస్తుతం మనం రిలయన్స్ ప్రైస్ కూడా బహుశా ఆల్రెడీ కొంత ముందే ర్యాలీ రావడం చూసాం. నిన్న కూడా మనకు నిఫ్టీకి సపోర్ట్గా నిలిచింది రిలయన్సే. సో రిలయన్స్ షేర్ ప్రైస్ ఇవాళ రేపు కూడా బహుశా పాజిటివ్గా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఈ కోవిడ్ లాంటి ఒక డిస్పైరింగ్ డిసప్పాయింటింగ్ అండ్ డిప్రెషనరీ కండిషన్స్ తీసుకొచ్చిన కోవిడ్ నేపథ్యంలో ఇలాంటి డీల్స్ మనకు కొద్దిగా హుషారిస్తాయి. సో ఆల్ ది బెస్ట్ టు రిలయన్స్ ఇండస్ట్రీ.